మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలకు ప్రథమ స్థానం కల్పించి వారి ఆర్థిక పురోభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటును అందిస్తున్నారని నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 19వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ గోమతి నగర్లో 90 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆదల పాల్గొన్నారు. డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదల మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మరో 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు తమ ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధికి 4.50 కోట్లు నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరు స్రవంతి, సభాధ్యక్షులు వారాల లక్ష్మీనారాయణ, క్లస్టర్ 1 అధ్యక్షులు ముడియాల రామిరెడ్డి, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, స్థానిక డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మనం 90 లక్షల రూపాయలతో ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్డుని నెలకొల్పబోతూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో మొత్తం మన వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో దగ్గర దగ్గర 4.5 కోట్ల రూపాయలు ఈ డివిజన్ అభివృద్ధికి ఇంతవరకు ఖర్చు చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే తప్పకుండా నిధులు తీసుకొచ్చి వాటిని కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరుతోనే వస్తున్నాయి. అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% మహిళలకు కేటాయించడం కూడా మీ అందరికీ తెలుసు. మహిళలు ఆశీర్వదిస్తేనే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా నిలవగలడు అనేది గుర్తించిన మొట్టమొదటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మహిళల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి కార్యక్రమం కూడా వారి ద్వారానే జరిగేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇన్ని ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక విధంగా సంక్షేమ లబ్ధి జరుగుతుంది. ప్రతి వీధిలో కూడా ఎక్కడన్నా ఎక్కడ అవసరమైతే అక్కడ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా ఈ ప్రాంతంలో నేను చాలా రోడ్లు చాలా అభివృద్ధి చేశాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా బాగా అభివృద్ధి చేసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ, ఇంతమంది మహిళలు మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీ అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. దాదాపు 8 నెలలు అవుతుందమ్మా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి. ఎంత అభివృద్ధి చేస్తున్నారో, ఎన్ని కోట్లు నిధుల్ని ప్రతి డివిజన్కి అందిస్తూ అక్కడున్నటువంటి సమస్యగా ఉన్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఒక అభివృద్ధిగా చేయాలి, ప్రజలకు ఎప్పుడూ ఎక్కడ సమస్య రాకుండా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో ముందుకెళ్లే వ్యక్తి ఆదల ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అందించి ఆర్థికంగా మనల్ని ఎంతో కూడా ఆదుకునే విధంగా మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మహిళలకి పెద్ద పీట వేసి మీరందరూ కూడా నా అక్క చెల్లెళ్ళు అన్న ఒక నినాదంతో ముందుకెళ్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళా సాధికారత అని చేతుల్లో మాటల్లో చెప్పారు, కానీ చేతుల్లో చూపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మనం రాబోయే ఎలక్షన్స్లో ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని మరింత మెజారిటీతో గెలిపించుకోవాలి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆస్తులు అందచేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలకి ధన్యవాదాలు.